वेलकम बैक टू श्रीललिता किचन। इवाल पिल्ल चाल इष्ट ते वेज मंचूरिया मन इंट प्रिपेर चुस्ला चूदा। वन कप कैबेजी तुरम, वन कप क्यारेट तुरम, गार्लिक पीसेस, आनियन, जिंजर, ग्रीन चिल्ली, सोया सॉस, वन टी स्पून टमाटो सॉस, कॉर्न फ्लोर टू स्पून, मैदा टू स्पून, बाउल ఒక క్లాత్ లో మనం క్యాబేజీ తురుము క్యారెట్ తురుము తీసుకొని మనం గట్టిగా స్క్వీజ్ చేసేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి వచ్చేస్తుందండి। అప్పుడు మనకి మంచూరియా కూడా సాఫ్ట్ గా బాగుంటుందన్నమాట ఇలా చేయడం వల్ల। సో ఈ విధంగా మనం వాటర్ స్క్వీజ్ చేసి మనం తర్వాత ఒక బౌల్ లోకి మనం వాటర్ స్క్వీజ్ చేసిన క్యారెట్ తురుము క్యాబేజీ తురుమును యాడ్ చేసుకోవాలి। తర్వాత దీంట్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా అండ్ టేస్ట్కి సరిపడ salt యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఇందులో కొంచెం వాటర్ అనేది కొంచెం కంటెంట్ అనేది ఉంటుంది లైట్ గా। సో ముందుగా ఒకసారి మనం బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట। మిక్స్ చేసుకున్న తర్వాత మనం పొటాటోని అయితే బాయిల్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి। సో బాయిల్ చేసిన పొటాటోని కూడా యాడ్ చేసుకొని మనం మొత్తమంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పిండిని అయితే కలుపుకోవాలండి। పిండి బాగా సాఫ్ట్ గా ఉండకూడదు, అలా అని చెప్పి బాగా హార్డ్ గా కూడా ఉండకూడదు। సెమీ సాఫ్ట్ గా ఉంటేనే మనకి మంచూరియా అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట। సో ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి మనకి సెమీ సాఫ్ట్ గా పిండి అనేది కలిపేసుకోవాలన్నమాట। ఈ విధంగా కలుపుకుంటే మనకి సాఫ్ట్ డౌ అనేది రెడీ అవుతుంది। చూసారా ఏ విధంగా అయ్యిందో, బాగా హార్డ్ లేదు అలానే బాగా స్మూత్ కాదు, సెమీ సాఫ్ట్ గా ఉందన్నమాట। సో దీన్ని నేను చిన్న చిన్న బాల్స్ మంచూరియా బాల్స్ లా చేసుకుంటున్నాను। ఇక్కడ ఉన్న క్వాంటిటీకి ఎన్ని బాల్స్ వస్తే అన్ని నేను యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట। ఈ విధంగా బాల్స్ చేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి। 1 by 1 ఒక్కొక్కటి డ్రాప్ చేసేయండి దాంట్లో। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, హైలో వద్దు, హైలో అయితే మాడిపోతుంది। సో మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం అయి ఫ్రై అయ్యే వరకు జస్ట్ 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటే మనకి మంచూరియా బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట। ఈ విధంగా మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। చూసారా ఒక వైపు మనకి టర్న్ చేసుకోవాలి, కొంచెం కాలిన తర్వాత స్లోగా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుంటే రెండు వైపులా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి। ఈ స్టైల్లో చేస్తే మంచూరియా అనేది సేమ్ రెస్టారెంట్ టేస్టే వస్తుందండి, ఎక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు। రెస్టారెంట్ లో మనం ఎలాగ తింటామో అదే టైప్ లో టేస్ట్ అనేది వస్తుందన్నమాట। సో ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత మనము మొత్తం మంచూరియా బాల్స్ అనేవి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలన్నమాట। సో చూసారా ఇది కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా। సో నేనైతే తీసేసుకుంటున్నాను, ఇంకా పక్కకి తీసి పెట్టేస్తాను। సో చూడండి ఇలా స్ట్రైనర్ లో తీసేసుకొని దీనంతటిని కూడా పక్కగా పెట్టేసుకోవాలి। సో ఆ విధంగా మనకి ఎన్ని మంచూరియా బాల్స్ ఉంటే అన్ని కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకొని పెట్టేసుకోవాలి। తర్వాత ఒక పాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మన సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి। తర్వాత జింజర్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మన సన్నగా చాప్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత salt అండ్ ఇక్కడ ఒక చిన్న 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకున్నానమాట టేస్ట్ బాగుండడానికి। సో ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకున్నాను। మీరు రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి మీకు అవైలబుల్ గా ఉంటే, నాకు అవైలబుల్ గా లేక చేసుకోలేదు। అండ్ 1/2 టీ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నాను। యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా సిమ్ లో పెట్టేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి। మనకి బాగా దగ్గరగా అయిన తర్వాత స్మాల్ కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి। వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు సిమ్ లో పెట్టేసుకోండి। సిమ్ లో పెట్టేసుకొని కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకొని
వెనిగర్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మనం టాస్ చేసేయాలన్నమాట. టాస్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మనం సిమ్లో ఒక 15 మినిట్స్ పాటు మనం అలాగ దగ్గరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే దానిపైన మనం కొత్తిమీర అనేది జల్లేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో దొరికే వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే చాలా చాలా పిల్లలు చాలా ఇష్టంగా తినే వెజ్ మంచూరియా రెడీ. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ ఇంట్లో వెజ్ మంచూరియాని రెడీ చేసి మీ కమెంట్స్ నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం.